सो हे गाइस वेलकम बैक टू वीएसए व्लॉग्स। सो इच्चिन पिल्लोनी चूसारा ना मुंदर बाइक नी चूस्तूने उन्नाडु अप्पटिनुंची इंतकु मुंदु अयिते डैरेक्ट गा नन्नु चूस्तूने ना ना हेलमेट नी सो वैजर लो वाडि फेस वाडि कनिपिस्तुंदि चूस्तूने उन्नाडु। सो इप्पुडे कोंचेम मुंदरकु वच्चेसामु ఏసేసాడు బాగా ఏసేసాడు। सो नो प्रॉब्लम ఏం మేజర్ ఏం కాదు। ఇక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా వాడిని పిక్ చేసుకొని వాడు టాబున్లు తినాలంట। సో మండీ తిని చాలా రోజులు ఇంద్రా తినాలని ఉంది అన్నాడు। సో వాడు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతే కుదరదు కదా అందుకనేసి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు। సో వాడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం వ్లాగ్ని। దానిలో మైక్ ఉంది కానీ ఫోన్ లేదు। సో ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే, దాంట్లో మైక్ అయితే ఉంది కానీ ఫోన్ లేదు ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది। సో ఛార్జింగ్ లేని ఫోన్లో మనం ఆడియోని ఎలా రికార్డ్ చేస్తాం చేయలేం కదా। సో ప్రస్తుతానికి నేను మా ఫ్రెండ్ ధీరజ్ ఫోన్ని పెట్టున్నాను కానీ ప్రాబ్లం ఏంటంటే వాడి హెడ్ ఫోన్ జాక్ సరిగ్గా లేదు। సో వాయిస్ అయితే ఇప్పుడు అసలు ఏమీ రావట్లేదు, చాలా డిస్టర్బెన్సెస్ డిస్టార్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఇప్పుడు వేరే ఫోన్ తీసుకొని ఇంట్లో వీడియో అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా। సో ఇది ఆఫ్టర్ ది వీడియో అన్నమాట, ఎడిటింగ్ అన్నమాట। సో డిఫరెన్స్ తెలియచ్చు ఎందుకంటే లైవ్లో రికార్డ్ చేయడము అండ్ వీడియో అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని రికార్డ్ చేయడం వేరే కదా, ఆ ఫీల్ అనేది మారుతుంది। సో ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, నేను ఛార్జింగ్ చూసుకోలేదు సెకండరీ ఫోన్లో ఒక నిమిషం। హలో నేను తాబుంది ఏమి ఎక్కడున్నా బైక్ని ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం। సో లోపల కూర్చునే దానికి చాలాసేపు వెయిట్ చేసాము, సో ఫైనల్గా అయితే లోపల కూర్చునేసున్నాము। కంచం కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్? సో ఫ్రెండ్స్ అన్ఫార్చునేట్లీ పూర్తిగా అయితే కంప్లీట్ చేయలేదు, కొంచెం మిగిల్చే ఒక పీస్ అండ్ కొంచెం రైస్ ఉంది, దాన్ని మేమే ప్యాక్ చేసాం। ప్యాక్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ప్యాక్ చేస్తుంటే సెల్ఫ్ ప్యాక్ అన్నారు, అంటే వాళ్ళు ప్యాక్ చేయరు, మనమే కవర్లోకి వేసిస్తే వాళ్ళు మొత్తం దాన్ని నీట్గా కవర్ ప్యాక్ చేసి ఇస్తా అన్నారు। సో మా ఫ్రెండ్ ధీరజ్ ప్యాక్ చేస్తారా అన్నాడు, ప్యాక్ చేసేటప్పుడు వెనకాల వేరే అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూసి కొంచెం నవ్వుతూ నిన్నారు। సో నేను అన్న రే మనల్ని చూసి నవ్వుతున్నారా అంటే రే శివ మనం ఫుడ్ని అయితే వేస్ట్ చేయట్లేదు, మనం వేరే వాళ్ళకన్నా ఇస్తున్నాం లేకపోతే వేరే వాటికి పెడుతున్నాము, వదిలి వెళ్ళిపోయే వాళ్ళు రా వేస్ట్ ఫెలోస్ మనం కాదు అన్నాడు। సో ఆ వర్డ్కి నాకు చాలా నచ్చింది, అంటే ఐ వాజ్ రియలీ ప్రౌడ్. సో ఇప్పుడు ఫుడ్ని తీసుకునేసి మా ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వచ్చినాం, అక్కడ కుక్కలు చిన్న కుక్కలు ఉన్నాయి అక్కడ వాటికి ఫీడ్ చేద్దామని। కుక్కలు బయటకు వస్తున్నాయి చూడండి, కూర్చో ఉండు ఓయ్ పెడుతున్నాడు కదా తిని తినేస్తుందా, కింద పెట్టు ఓపెన్ చేసి మొత్తం తింటాయి వాళ్ళ మదర్ తినకుండా చూడు పాపం బిడ్డకి లేదు ఇంకా తిను ఈ కుక్క మాత్రం ఎందుకో నా ముందు వచ్చి కూర్చునింది, వీడు కూర్చో కూర్చో అన్నా కూడా కూర్చోలేదు నా ముందు వచ్చి కూర్చునింది। అండ్ ఫ్రెండ్స్ అన్ఫార్చునేట్లీ ఒక
ట్రాజిక్ ఇన్సిడెంట్ అయింది. నా హెల్మెట్ని నేను బైక్ మీద పెట్టున్నాను, బైక్ నుంచి కింద పడిపోయింది. అండ్ ఆ మౌంట్ అలాగే కెమెరా కూడా కొంచెం డ్యామేజ్ తీసుకునింది. సో ఇది రియలీ కొంచెం సాడ్ ఇన్సిడెంట్, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మోటో వ్లాగ్ కూడా చేయలేను ఇంకా. సో దీన్ని ఫిక్స్ చేసేదానికి ఎట్లొకట్లా 2 డేస్లో ఫిక్స్ చేసేస్తా మళ్ళీ ఎంసీడీస్ ఎలాగో అలాగా.